సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి శిక్షించాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ ద్వారకా నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షులు రామకుమార్, కళ్యాణ్ కుమార్లతో పాటు పార్టీ నాయకులు పూజలు నిర్వహించి అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామివారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరి రామకుమార్, పార్టీ నాయకులు గూటూరు కళ్యాణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తక్షణం మంత్రి కొడాలి వెంకటేశ్వరరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందించారు. ప్రభుత్వంలోని మంత్రి అయిన కొడాలి నాని చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హనుమంతుడి చెయ్యి విరగొడితే ఏమైంది, మళ్ళీ చెయ్యి పెట్టడం జరుగుద్ది అని, అదేవిధంగా ఉత్సవ రథాల్లోని సింహాలు పోతే ఏమైంది, ఒక 6-7 లక్షలే కదా అది, మళ్ళీ కొనుక్కోవచ్చు. దుర్గగుడిలో పోయిన సింహాల గురించి వ్యాఖ్యలించడం జరిగింది. అదేవిధంగా అంతర్వేదిలో దగ్గర 1 కోటి రూపాయల రథం ఉత్సవ రథం కాల్చివేయబడింది. దాని గురించి కూడా ఏమైంది, 1 కోటి రూపాయలే కదా, ఇంకొక రథం చేపిస్తుంది గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా మీరు ఈ దాడిని ప్రోత్సహిస్తున్నారా అని మేము అడుగుతున్నాము. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చినప్పటి నుండి కూడా యథేచ్ఛగా అనేక సార్లు హిందూ దేవాలయ ఆస్తుల మీద, హిందూ దేవాలయాల మీద మనకి దాడులు జరగడం మనం అందరం కూడా చూస్తున్నాం. పిఠాపురంలో కావచ్చు, అలాగే నెల్లూరు జిల్లాలో కావచ్చు. ఈ విధంగా మొన్న ఈ నెలలో అంతర్వేది శ్రీ నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసే విషయం కావచ్చు. ఈ విధంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక రకాలైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించి చాలా ఉదాసీనంగా ఉండి ఎటువంటి చర్యలు, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించడం చేయడం మానేసి, ఎవరైతే ప్రజాస్వామ్యయుతంగా అక్కడికి వెళ్ళి మా యొక్క విజ్ఞప్తిని స్వీకరించండి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి అని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మీద అప్రజాస్వామికంగా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం మనం. ఈ కార్యక్రమంలో పితాని లీల, కవికొండల భీమశంకర్, చోడిశెట్టి రమేష్ బాబు, చామర్తి శర్మ, వెంకటరత్నం, రాంబాబు, గూటూరు పద్మ, నల్లాకుల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.